ఒక్క విషయం మాత్రం మీరు బాగా చూసారు, కండ్లారా చూసారు. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కూడా ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజాప్తా ముఖ్యమంత్రితో అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నారు. ఇక ఆయన ఏమంటాడు, ఆయన గరమైపోయి అడిగిన దానికి జవాబు లేక చెప్పే తెలివి లేక కిరణ్ కుమార్ రెడ్డి లేచి ఒక మాట అంటాడు, మీరు ఇట్లే మాట్లాడితే తెలంగాణకు ఒక పైస గుడియా ఏం చేసుకుంటారో చేసుకోపో నేను మాట్లాడండి. ఇంతమంది కాంగ్రెస్ మంత్రులు ఉన్నారే, అలా ఒక్కడు కూడా మొగోడు లేకుండానా? ఒక్కడన్నా ఒక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ఒక మంత్రో అరే ముఖ్యమంత్రి సన్నాసి గట్టట మాట్లాడతావురా, మేమంతా తెలంగాణ బిడ్డలం, మా ముందే ఈ మాట అంటావా అని లేచి నిలబడాలి. అవసరం వస్తే రాజీనామా తీసి ముఖం మీద కొట్టాలి. మరి ఎక్కడికి పోయే పౌరుషం? ఇలా హుజూర్ నగర్లో ఓట్లు కావాలి, నల్లగొండలో ఓట్లు కావాలి, నాగార్జున సాగర్లో ఓట్లు కావాలి. తెలంగాణ ప్రజల బాధ మాత్రం అవసరం లేదు. నేను చెప్పింది ఇది.